రాష్ట్ర వ్యాప్తంగా 20వ కార్గిల్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమరులకు నివాళులు అర్పించారు. జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి అమరవీరుల స్థూపం వరకు విద్యార్థులతో ర్యాలీ తీశారు. స్థూపం దగ్గర కార్గిల్ అమరులకు నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలు మరవలేనివన్నారు. తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆ రోజు పాకిస్తాన్కు బుద్ధి చెప్పి దేశానికి కార్గిల్ విజయాన్ని అందించినటువంటి వీర సైనికులను ప్రతి ఒక్కరం కూడా ఈరోజు స్మరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, కార్గిల్ విజయ దివస్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించి ప్రతి కార్యాలయంలో ప్రతి పాఠశాలలో కూడా కార్గిల్ విజయ దివస్ని నిర్వహిస్తే మరి అందరికీ కూడా ఒక దేశ భక్తి స్ఫూర్తిని ప్రతి ఒక్కర్ లోపల ఈ ప్రభుత్వం నింపిన వాళ్ళు అవుతారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాలకు చెందిన మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్గిల్ విజయ దివస్ అంటే ఏంటంటే కార్గిల్ యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోయారో వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి మనమున్నామనే గౌరవ. అటు మరిపెడ మండలంలోని కార్గిల్ స్థూపం దగ్గర స్థానికులు కార్గిల్ విజయ దివస్ జరుపుకున్నారు. జవాన్లకు నివాళులు అర్పించారు. ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షించారన్నారు. ప్రతి విద్యార్థి ఓ సైనికుడై దేశం గర్వించేలా పేరు తెచ్చుకోవాలన్నారు. దేశం కోసం దేహం ముక్కలైనా నా దేశాన్ని ముక్కలుగానే నినాదంతో పనిచేస్తున్న చలి పుయ్యి కాటేస్తుందని తెలిసి కూడా పనిచేస్తూ నా దేశం కోసం పనిచేస్తున్న వీర సైనికులను స్మరించుకోవడం కోసం ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ దివస్ చేసుకోవడం జరుగుతుంది. దేశంలో యువత తప్పుదోవ పట్టుకుండడం కోసం ముఖ్యోద్దేశంగా ఈ యొక్క స్థూపాన్ని చూసే ఏడా నుంచి 2004 నుంచి ఇప్పటి వరకు 15 నుంచి 20 మంది సోల్జర్స్ సైన్యంలో పోవడం జరిగింది. తప్పకుండా ఈ దేశం కోసం మన వంతు కర్తవ్యంగా ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు తయారవలసిన అవసరం ఉంది. కార్గిల్ విజయానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్లో వేడుకలు జరిగాయి. తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఇద్దరు ఆర్మీ అధికారులను ఘనంగా సన్మానించారు. కల్నల్ సతీష్ కుమార్, సుబేదార్ కెఎన్ రెడ్డి ప్రస్తుతం జిల్లాలో ఎన్సీసీ విభాగంలో పనిచేస్తున్నారు. భారత సైనికుల పోరాటానికి కార్గిల్ విజయం ఓ చిహ్నమన్నారు. Today is a day when Indian soldiers, by their bravery and valor, kept the Indian national flag, tricolor flags, flying high at Kargil Heights at a feat of 18,000 feet. This is a day where we remember all those them and thank them. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో భారత విద్యార్థి సేన ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. అటు రంగారెడ్డి జిల్లా అమన్గల్లోనూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా 100 మీటర్ల జాతీయ జెండాతో ఈరోజు చైతన్య కళాశాల విద్యార్థులచే ఈరోజు భారీ దేశభక్తి ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. భరతమాత ముద్దుబిడ్డలు కాశ్మీర్ కోసం ఈ యొక్క సియాచిన్ ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ భూమి అయినటువంటి యొక్క సియాచిన్ కొండపైన యుద్ధం చేసి ఈ యొక్క కార్గిల్ని సొంతం చేసుకున్నటువంటి